Hi friends, welcome to our channel Balu Vlogs. Today we are going to unbox Vega off-road helmet. Deeni model vachesi off-road SV Moto X and color vachesi dull black orange. Nen recently konnanu and deeni unboxing chestanu. Indulo pros enti cons enti anedi meeku detail ga ee roju explain chestanu. So లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. అండ్ ఫస్ట్ ఈ హెల్మెట్ అయితే నేను అన్బాక్సింగ్ చేస్తాను, తర్వాత దీని గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్యాకింగ్ చాలా బాగుంది అండ్ మనకు ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో ప్యాకింగ్ వస్తుంది. అందులో ఒక వైట్ కలర్ కవర్తో మనకు హెల్మెట్ అయితే నీట్గా ప్యాక్ చేసి వేగా అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో లెట్స్ సీ ద హెల్మెట్. ఇది డల్ బ్లాక్ ఆరెంజ్ గ్రాఫిక్స్తో వస్తుంది. చాలా స్పోర్టీ లుక్గా ఉంటుంది. హియర్ ఇస్ ద హెల్మెట్. ఒకసారి కంప్లీట్ హెల్మెట్ ఆర్ లుక్ చూడండి. ఇది సైజ్ వచ్చేసి ఎం తీసుకున్నాను. ఇంకా ఇందులో సైజెస్ వచ్చేసి 54 సెంటీమీటర్స్, 56 సెంటీమీటర్స్ అండ్ 58 సెంటీమీటర్స్, 60 సెంటీమీటర్స్ ఉన్నాయి. నేను 58 తీసుకున్నాను, అంటే ఇది మీడియం సైజ్. నాకు తెలిసి దీని వెయిట్ వచ్చేసి ఒక 1 కేజీ ఉండొచ్చు. చాలా లైట్ వెయిట్ హెల్మెట్, చాలా లైట్ వెయిట్గా ఉంది. గ్రాఫిక్స్ డిజైనింగ్ అయితే చాలా బాగా నచ్చింది. దీని మీద మనకి ద హార్డ్ లైఫ్ మోటో ఎక్స్ అని గ్రాఫిక్స్ కూడా ఉంటుంది. ఆరెంజ్ కలర్తోని బ్లాక్ డల్ ఫినిషింగ్, చూడడానికైతే చాలా బాగుంది. అండ్ దీని ప్రోస్ గురించి మాట్లాడదాం. ప్రోస్ వచ్చేసి మెయిన్గా బిల్డ్ క్వాలిటీ అండి. బిల్డ్ క్వాలిటీ అయితే సాలిడ్గా ఉంది, చాలా బాగుంది. అండ్ సెకండ్ వచ్చేసి దీని యొక్క ఇన్నర్ కుషనింగ్. నేను పెట్టుకొని చూశాను, ఆల్రెడీ వేర్ చేశాను. కుషనింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది, అంటే ఇరిటేటింగ్గా లేదు. అంటే ఎక్కువగా నొక్కేయడం కానీ ఇరిటేటింగ్గా ఉంటాయి కొన్ని కొన్ని హెల్మెట్స్లో, బట్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇందులో ఎడిషనల్ ఫ్యూచర్స్ గురించి మాట్లాడితే, మనకి ఇక్కడ సన్ ప్రొటెక్షన్కి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నేను ఇది ప్రాక్టికల్గా కూడా చూశాను. మనకి అంత కాకపోయినా ఒక 25-30% వరకు ఇది సన్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది. అండ్ క్వాలిటీ చెప్పాను కదా, ఈ వైజర్ వచ్చేసి చాలా మంచి ప్లాస్టిక్ ఉంది, ఇది చాలా బాగుంది, హెవీ క్వాలిటీ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మనకి ఈ హెల్మెట్లో ఏంటంటే ఎయిర్ వెంట్స్ కూడా ఇచ్చాడండి. ఫ్రంట్ ఒక 2 ఉంటాయి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో, అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ కిందన ప్రొవైడ్ చేశారు. సో నాకు తెలిసి వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఉండదు, ఎందుకంటే నేను కూడా ప్రాక్టికల్గా చూశాను. గాలి కూడా మనకి ఈ సైడ్ నుంచి అయితే బాగా వస్తుంది. అండ్ డిజైన్లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చిన్న దగ్గర వచ్చిన మోడల్ ఏదైతే ఉందో కంప్లీట్గా హెల్మెట్ లుక్ని అయితే చేంజ్ చేస్తుంది. బాగా నచ్చుతుందని నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఒక ఎకనామిక్ ప్రైస్లో ఒక స్పోర్టీ లుక్ కావాలి, ఒక ట్రెండీగా ఉండాలి అనుకుంటే ఈ హెల్మెట్ చాలా బాగుందండి. ఇది గ్రాబ్ చేస్తుంది లుక్స్ని, చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు ఇది. అలాగే ఇక్కడ మనకి అడ్జస్టబుల్ స్ట్రాప్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఒకవేళ టైట్గా చేసుకోవడానికి కానీ లూజ్ చేయాలన్న హెల్మెట్ని అడ్జస్టబుల్ స్ట్రాప్ ఉంటుంది ఇలా, అండ్ తీసేటప్పుడు కూడా ఈజీగా ఇలా పుల్ చేస్తే వచ్చేస్తుంది.
సో ఇది కొన్ని కొన్ని హెల్మెట్స్లో కొంచెం టఫ్గా ఉంటుంది, బట్ ఇందులో అయితే చాలా కంఫర్టబుల్గా మనం దీన్ని పెట్టుకోవచ్చు అండ్ తీసేయవచ్చు. సో ఇవండి ఈ యొక్క హెల్మెట్ ప్రోస్. అండ్ వన్ మోర్ ఏంటంటే, మనకి హెల్మెట్ ఫోర్ మోస్ట్ మనం చూసుకోవాల్సింది కంఫర్టబిలిటీ అండి. ఏంటంటే లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు, ఏదైనా వ్లాగ్స్ చేసేటప్పుడు మనం లాంగ్ జర్నీ వెళ్తాం కదా, సో అప్పుడు మనకి ఎంతసేపు మనం ఇది పెట్టుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉండాలి. కొన్ని కొన్ని మనం చూస్తుంటాం, కొంచెం దూరం వెళ్ళాక ఇరిటేటింగ్లా కనిపిస్తుంది, డిస్టర్బెన్స్గా ఉంటుంది. బట్ ఇది నేను ట్రై చేశాను, చాలా కంఫర్టబుల్ అనిపించింది, ఎటువంటి ఇబ్బంది లేదు. సో అందులో అయితే మీకు నో డౌట్ అండి, లాంగ్ జర్నీస్ కానీ ఆఫ్ రోడ్ వాక్స్ మీరు వెళ్ళినప్పుడు కానీ ఇది మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ వైజర్ అనేది మీరు రిమూవ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, ఈ సైడ్న ఉన్నట్లు ఓపెన్ చేసి ఇది మీకు రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ లిటిల్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది కిందకి పైకి, మీకు కంఫర్టబుల్ ప్రకారం మీరు అది మార్చుకోవచ్చు. అండ్ హెల్మెట్లో కాన్స్ గురించి మాట్లాడాలి. కాన్స్ గురించి మాట్లాడితే పెద్దగా ఏం లేదండి, బట్ ఇక్కడ ఈ డిజైన్ అయితే ఇచ్చాడు కదా, సో ఈ డిజైన్ వల్ల మనకి చిన్న దగ్గర గ్యాప్ వస్తుంది. సో ఆ గ్యాప్ ఏమవుతుందంటే, మనం పొరపాటున ఎక్కడైనా ఒకవేళ స్క్రెడ్ అయినా చేసినా ఇది కంఫర్టబుల్గా ఫిట్ అవ్వకపోతే కనుక ఈజీగా బయటకు వచ్చేస్తుందండి, పడిపోతుంది హెల్మెట్. సో మీరు తీసుకునేటప్పుడు మాత్రం హ్యావ్ టు చెక్ ద సైజ్ అండి, కంపల్సరీగా చెక్ చేసుకొని తీసుకోండి. ఒకవేళ ఇది కానీ కరెక్ట్గా ఫిట్ అయితే కనుక ఆ ప్రాబ్లం అయితే ఉండదు. ఇదొక్కటే నాకు మేజర్ కాన్ అనిపించింది, ఈ చిన్న దగ్గర ఉన్న డిజైన్ వల్ల కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. బట్ ఇదే లుక్ అండి ఓవరాల్ హెల్మెట్కి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి 1800 అండి. నేను బయట షాప్లో తీసుకున్నాను, నాకు 1650 పడింది. ఓకే, ఇట్స్ ప్రైస్ వైజ్ చూసుకుంటే చాలా బెటర్ డీల్ అండి. సో ఒకవేళ మీరు ఎవరైనా 2000 లోపు కానీ హెల్మెట్ ప్లాన్ చేస్తే కనుక 2000 రూపీస్ లోపు ఇది ఒక మంచి చాయిస్ అని చెప్పుకోవచ్చు. సో నా యొక్క హెల్మెట్ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.